రైతులకి పండించే పంటకి మద్దతు ధర విషయంలో కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి మద్దతు ధరను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసి వాటిని రైతులకు అందుబాటులో తెచ్చేటట్టుగా చేయడం అనేది ప్రాథమిక ధర్మం కర్తవ్యం పని కూడా రాష్ట్రం ఇవాళ సీసీఐ వాళ్ళు పండించినటువంటి పత్తిని కొనుగోలు చేయడానికి మద్దతు ధరతో మొదట్లో సెంటర్ ఓపెన్ చేశారు అలాగే ఈ రాష్ట్రంలో పండేటువంటి ఇతర పంటలు కూడా ముఖ్యంగా ఉదాహరణకి మొక్కజొన్న గాని వరి గాని మిర్చి గాని ఇతరత్ర పంటలకు కూడా కాటన్ కే రకంగా అయితే మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందో ఈ పంటలకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇదే రకంగా మద్దతు ధర ప్రకటించింది సీసీఐ వాళ్ళు ఏ రకంగా అయితే మద్దతు ధర ఇచ్చుకుంటా ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం కూడా మొక్కజొన్న గాని వరి గాని మిగతా వాటికి కూడా ఇదే స్థాయిలో మద్దతు ధర అందుబాటులో తీసుకొచ్చి కొనిపించాల్సిన ప్రాథమిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఓ రకంగా కొన్ని పంటలకు ముఖ్యంగా వరి సన్నాల లాంటి దానికి తీసుకున్న దాంట్లో దిగుబడి బాగా తగ్గిపోయింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా నిర్బంధ వ్యవసాయ విధానం ద్వారా వాటిని ఏర్పించారు కాబట్టి మద్దతు ధరతో పాటు ఇంకొక 500 రూపాయల బోనస్ కూడా కలిపి 2500 రూపాయలు ఇవ్వాలని చెప్పి రైతాంగ సోదరులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ చేస్తా ఉన్నారు దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని పనిచేయాలి ముఖ్యంగా మొక్కజొన్న అయితే 1750 రూపాయలు మద్దతు ధర ఉన్నదాన్ని దానికంటే అదనంగా వచ్చేటట్టు రైతులు కూడా దురదృష్టం ఈ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర కల్పించలేక కొనలేక అసలు పంట వేయొద్దని చెప్తాం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కూడా అందుబాటులో తీసుకురాలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉండి ఇవాళ రైతులందరినీ తరతరాలుగా వేసుకుంటున్నటువంటి పంటల్ని ఇవాళ వేసుకోవద్దు మీరు మేము కొనలేము మద్దతు ధర ఇవ్వలేము అని చెప్తా ఉన్నారు అసలు మద్దతు ధర ఇవ్వలేము అని చెప్పేటువంటి మీరు ఈ పాలనకే అర్హత లేనటువంటి వాళ్ళ అదృష్టం పాలకులుగా ఒక ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరను అమలు చేయకపోతే నువ్వు రాష్ట్రాన్ని పరిపాలించడానికి అర్హత కూడా కోల్పోయినట్టే ఆ అర్హత కోల్పోయేటువంటి వ్యక్తి నువ్వు ఇవాళ ఊరూరు టాంటాం చేపిస్తూ ఆటోలు తిప్పుతూ నువ్వు మొక్కజొన్న వేయొద్దు లేకపోతే మేము చెప్పిన పంటలు వేయాలి ఈ మద్దతు ధర ఏమంటే ఈ దేశంలో అనాదిగా ఆయా గ్రామాల్లో అక్కడ ఉన్నటువంటి మట్టి అక్కడ ఉన్నటువంటి వనరులు అనుకూలంగా ఆ పంటలు వేసుకునేటువంటి విధానం ఇవాళ నువ్వు సడన్గా వచ్చి ఇవాళ ఆ పంట వేయద్దు ఈ పంట వేయద్దు అని రైతుల మీద ఒత్తిడి చేసి నిర్బంధం చేస్తే నీకు ఓట్లేసింది పాలించడానికే తప్ప ఏ పంట వేయడానికో చెప్పడానికి కాదు ఏ పంట వేయకూడదో చెప్పడానికి కూడా కాదు మద్దతు ధర ఇవ్వనని అనౌన్స్ చేయడం కోసం కాదు నీకు ప్రభుత్వాన్ని పాలన నీకు అందించింది కేవలం యంత్రాంగం నడపడానికి తప్ప వ్యవసాయదారులంతా కూడా ఏ పంట వేయాలా ఏ భూమి ఎక్కడ వాడుకోవాలో దేనికి వాడుకోవాలో ఏ పంట వేయకుండా ఉండకూడదని చెప్పే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం కూడా లేదు నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని చాలా స్పష్టంగా ప్రతిపక్ష నాయకులుగా చెప్తాను డిమాండ్ కూడా చెప్తాను దయచేసి ఇటువంటి తప్పుడు విధానాలతో రైతుల్ని ఇబ్బందులు పెట్టద్దు ఇవాళ సీసీఐ ముందుకు వచ్చి మద్దతు ధర కొంటావు నీకు సిగ్గు ఉండాలి కదా నువ్వు కూడా కొనాలిగా వచ్చి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి ఒక రోజు కావాలంటే కొద్ది రోజులు ముందే వచ్చి కొనడానికి ముందుకు వచ్చింది పత్తిని రాష్ట్ర ప్రభుత్వం కూడా అట్లే ముందుకు వచ్చి కొనాలి తప్ప చేతులు ఎత్తేసిన అవల్ల కాదని చెప్పడం చాలా దౌర్భాగ్యం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి మనం వేసినటువంటి పంటలకి మద్దతు ధర కూడా ఇవ్వలేనటువంటి ఈ ప్రభుత్వాలు మనకు అవసరం లేదు ఏదో రైతు బంధు ఇచ్చేసాం నేనంతా బతికేటంటే రైతు బంధు కాదు ప్రజలు కోరుకునేది ప్రజలు కోరుకునేదే మద్దతు ధర ఒక్కొక్క మద్దతు ధర లేకపోవటం వల్ల ఒక్కొక్క రైతు ఎకరానికి లక్షల లక్షణాలు కూడా కోల్పోయిన సందర్భాలు 70 వేల నుంచి 80 వేలు ఒక పంట కోల్పోతాం అలా కోల్పోతున్నటువంటి వాళ్ళకి మేము 5 వేలు ఇచ్చినాయి మద్దతు ఏదో రైతు బంధు ఇస్తున్నాను పండుగ చేసుకోండి అంటే కరెక్ట్ కాదు ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము మద్దతు ధరని కేంద్ర ప్రభుత్వాలు ప్రకటించినటువంటి మద్దతు ధరలు దానికంటే అదనంగానే రైతు గారు కొనేటువంటి వ్యవస్థని రాష్ట్రంలో గత ప్రభుత్వాలు తీసుకొని వచ్చాయి తరతరాలుగా అలా చేస్తూ వచ్చాయి దశాబ్దాలుగా అలా అమలు చేసాయి చివరకు ఉమ్మడి రాష్ట్రంలో కూడా అదే దాన్ని అమలు చేశారు ఇవాళ మిగులు బడ్జెట్ ఇచ్చిన రాష్ట్రంలో ఇవాళ మద్దతు ధర కూడా కొనలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని నెట్టేసినటువంటి ముఖ్యమంత్రి సిగ్గుతో తలదించుకోవాలి పాలన అర్హుడే కాదు ఇది